విదూషక ప్రభు వేళ్ళకు మంచి పారితోషకములు ఇప్పించు చిత్తం ఏయ్ నువ్వు ఉండు మీరు వెళ్ళవచ్చు నిన్ను చూస్తే మా మణిమంజరి గుర్తుకు వచ్చుచున్నది అదేవరు మహారాజ ఏదో ఆ నాట్య భంగిమలు జ్ఞాపకం వచ్చినవిలే పాములాట కట్టి బతికేదాన్ని దేశాలు తిరిగేదాన్ని మీ గొప్ప వీరసేన మహారాజు చెప్పినాడు వీరసేన అందుకే మీ ముందు ఆట కట్టాలని వచ్చింది వీరసేనుడు చెప్పినాడా అవును మహారాజ సువర్ణ నగరంలో వీరసేనుడు తన భార్య మనతో సల్లగా కాపురం చేస్తున్నాడు ఆలు మగలు నాట చూసి ఆనందించారు ప్రభాతమ్మ ఈ హారం నాకు బహుమానంగా ఇచ్చారు విక్రమార్క మా దేహము ధరించి మాంతపురమనే ప్రవేశించితివా అదేంది మహారాజా నిజమైన వీరసేనుడన్ నేనే అయ్యయ్యో ఆ విక్రమార్క మహారాజ్ మీ ప్రాణాలకే మోసం తెచ్చాడు మా ప్రాణములకు మోసమా సువర్ణ నగర ప్రాంత మహారణ్య మధ్యమున రాకాసుని నోటిలో గుప్తపరచితిమే మా ప్రాణములు ప్రభావతి విక్రమార్క జై శాంభవి సువర్ణ నగర ప్రాంతము మహారణ్య మధ్యమున రాక్షసుని నోటిలోని వీరసేనుని ప్రాణము లోకమోహిని లోకమోహిని ఇక్కడ నీ విక్రమార్కుడు ఉన్నాడని ఆశపడి వచ్చావు కాబోలు ఇక్కడ ఉన్నది వీరసేన మహారాజు వచ్చిన దాన్ని వెళ్ళు లేకపోతే మరోసారి ఇంకా తీవ్రంగా శపిస్తాను అమ్మా లోకమోహిని దేవి లోకమోహిని నేను మణిమంజరిని అంత విన్నాను సఖి ఇక్కడ జాప్యం చేయకూడదు ముందు ఆ ప్రాణ రహస్య స్థావరం చేరాలి బయలుదేరండి సుబుద్ధి అమ్మ సునీతి మీరు గోపేశ్వరుల వారిలా ఉన్నారు నేను కాదు విక్రమార్క మహారాజు సోదరుడు భట్టి ఆహా అవును బలవర్ధన ఆ గోపేశ్వరుని నేను భట్టి ఆలోచించకండి ప్రాణ రహస్య స్థావరం త్వరలో చేరుకోవాలి పదండి ఎవరి ప్రాణ రహస్యం వీరసేనుడిది వద్దు స్వామి మా అన్నగారు ప్రాణాలు తీయొద్దు వద్దు స్వామి మీకు నమస్కారం బలవర్ధన దుస్తుల్ని దండించక తప్పదు పదండి ఆగండి ఇప్పుడు ఎలా ఈ రహస్యం మా అన్నగారికి చెప్తాను అన్నా